బరువు తగ్గడానికి సన్నబడడానికి డైట్ ప్రణాళిక ఉంది, అనేక టిప్స్ ఉన్నాయి. కానీ బరువు పెరగడానికి ఏం చేయాలి? వయసు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని అంటారు. ఇక ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం అనారోగ్యానికి సూచన. అంతేకాదు చూడడానికి కూడా పీలగా అనిపిస్తారు. ఇక ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? డైట్ ప్లాన్ ఏంటి? జంక్ ఫుడ్స్ కాకుండా ఎటువంటి డైట్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు? దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే ముఖ్యంగా బరువు పెరగడానికి మూడు సూత్రాలున్నాయి. ప్రతిసారి ఆహారం తిన్న తర్వాత పాలతో చేసిన తీపి పదార్థాలు లేక స్వీట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ పాయసం, గులాబ్ జామున్, కలాకండ్ లడ్డు, నువ్వుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివన్నమాట. ఇక వీటి వల్ల తక్కువ మోతాదులోనే ఎక్కువ శక్తి అందుతుంది. అంతేకాదు తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. ఇది చక్కటి ఉపాయం. ఇక దీనికోసం ఏం చేయాలంటే టిఫిన్ ను రెండు భాగాలుగా చేసి ఉదయం 8 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి తీసుకోవాలి. అదే విధంగా మధ్యాహ్నం లంచ్ రెండు భాగాలుగా చేసి పప్పు అన్నం 1 గంటకు, పెరుగన్నం 3 గంటలకు తీసుకోవాలి. ఈ విధంగా ఆహారాన్ని విభజించి తీసుకుంటూ ప్రతిసారి ఒక స్వీట్ తీసుకుంటే శరీరానికి అధిక పోషకాలు లభిస్తాయి. ఇక పొట్ట బరువెక్కకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆకలి ఉన్న సమయంలో టీ కాఫీలు తాగితే భోజనం తక్కువ తినడమో లేదా మొత్తానికి మానేయడమో జరుగుతుంది. దీనివల్ల పౌష్టికాహారం శరీరానికి అందదు. ఇక బరువు పెరగడానికి డైట్ ప్లాన్ చూద్దాం. ఇప్పుడు ఉదయం 6 గంటలకు ఫ్రూట్ తో పాటు బాదం పలుకులు, 8 గంటలకు దోశ, ఇడ్లీ, ఉప్మా, వీటిలో ఏదో ఒకటి తీసుకుని వాటితో పాటు నువ్వుల లడ్డు తీసుకోవాలి. ఇక 11 గంటలకు దోశతో పాలు తీసుకోవాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 గంటకు అన్నం, పప్పు, ఆకుకూరలతో 1 టీ స్పూన్ నెయ్యి, సాయంత్రం 4 గంటలకు పెరుగన్నంతో 1 అరటిపండు, 6 గంటలకు మొలకెత్తిన విత్తనాలు, శాండ్విచ్, బజ్జీ ఇలాంటి వాటితో పాటు పళ్ల రసం తీసుకోవాలి. ఇక రాత్రి 8 గంటలకు కూరగాయలు, ఎగ్, చికెన్ కర్రీ వీటితో పాటు చపాతి, తర్వాత కలాకండ్ స్వీట్ తినాలి. ఇక 10 గంటలకు పాలు తాగాలి. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా నెల రోజుల్లోనే బరువు పెరుగుతారు. ఇవి బరువు పెరగడానికి ముఖ్యమైన సూత్రాలు. అంతేకాని బరువు త్వరగా పెరగాలని పిజ్జా, బర్గర్ లాంటి ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆ విధంగా చేయడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు వస్తాయి. బరువు ఈజీగా పెరగడంతో పాటు వ్యాధుల బారిన పడతారు. సో ఇప్పుడు చెప్పిన విధంగా డైట్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. మన స్మార్ట్ సిటీ తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలు, అన్ని మెడికల్ మరియు సర్జికల్ వైద్య సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందిస్తుంది సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 24 గంటల క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీ సదుపాయం, NTR వైద్య సేవ, EHS మరియు అన్ని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్సెస్ ద్వారా నగదు రహిత వైద్యం. సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తుడా రోడ్, తిరుపతి. ఫోన్ నంబర్ 888-669-6040.